Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో బ్యానర్ వార్తలు చూస్తే మరోసారి ఈ పత్రికలు న్యాయస్థానాలను కూడా బ్యానర్లలోకి రావడం ద్వారా అక్కడ ఓరల్గా ఏం కామెంట్ చేశారో తెలియదు వాటిని తీసుకొచ్చి వ్యవస్థ మీదనే మరో రాజ్యాంగపరమైన ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం పోయేలాగా వ్యవస్థల మీద నమ్మకం పోయేలాగా వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా అనిపిస్తుంది ఇంతకుముందు పలు సందర్భాల్లో చెప్తూనే వచ్చాం బహుశా న్యాయస్థానాలు కూడా పట్టించుకోవాల్సిన సమస్య ఇది ఈ రోజు వచ్చిన కామెంట్స్ చూస్తే రెండు పత్రికలు చూస్తే నమ్మకం లేకుంటే హైకోర్టును మూసేయమనండి రాష్ట్రంలో అసలు చట్టబద్ధ పాలన ఉందా ఇంకో పత్రిక విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయమనండి పార్లమెంట్కు వెళ్ళి అడగండి న్యాయ వ్యవస్థ ప్రతిష్టం దిగదార్చడాన్ని మేము సహించాం రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే అధికారాన్ని వినియోగిస్తాం హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు కోర్టుకున్న విశేష అధికారాలు ఉపయోగిస్తామని కోర్టులో న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్టు దాన్ని పెద్ద ఎత్తున పబ్లిష్ చేశారు ఇంతకుముందు గతంలో కూడా చెప్తూ వచ్చాం ఎక్కడైనా రాజ్యాంగం ఏ వ్యవస్థ కూడా తన రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఏ వ్యవస్థకు ప్రత్యేక అధికారాలు ఇవ్వలేదు ప్రతి వ్యవస్థ అది న్యాయ వ్యవస్థ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు అంటే ప్రభుత్వం లెజిస్లేచర్ కావచ్చు శాసన వ్యవస్థ ఇందులో ఏదైనా తాను ఆత్మనిగ్రహం పాటించడంతో పాటు ఇతర వ్యవస్థలను గౌరవించడం అనేది జరిగితేనే బ్యాలెన్స్ ఉంటుంది బ్యాలెన్స్ ఆఫ్ రూల్ ఉంటుంది అది ఇది లేని పక్షంలో కేవలం అపరిమిత అధికారాలను ఆయన దీంతో ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ మీద కామెంట్ చేయడం అంటే రాజ్యాంగపరమైన దీన్ని కాళ్ళు విరగొట్టుకోవడం అవుతుంది లేదా డెమోక్రసీ మీదనే నమ్మకం పోయే రకంగా ప్రజలకు ఒక రకమైన తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది పొలిటికల్ వ్యవస్థ బ్రహ్మాండం ఉందని ఎవరన్నట్లా అట్లని మిగిలిన వ్యవస్థలు ఇదిగారు ఉన్నాయని కూడా ఏం గ్యారంటీ లేదు కేవలం ఇమ్యూనిటీ అడ్డం పెట్టుకుని కొన్ని వ్యవస్థలు దాన్ని ఇదిగా చేయడం అనేది కరెక్ట్ కాదు నిగ్రహం ఉండాలి అది లేనప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయనేది మేము మా పార్టీ భావిస్తుంది మేము భావిస్తున్నాం ఆందోళన చెందుతున్నాం కంటిన్యూస్గా ఇప్పటికీ ఏ 50 సార్లు 60 సార్లు ఇలా ఈ మీడియాలో ఇలాంటివి వస్తూనే ఉన్నాయి గతంలో కూడా పాయింట్అవుట్ చేశాం అవి కామెంట్స్ నిజానికి న్యాయస్థానాలు ఏదైనా చేయాలనుకుంటే ఇలాంటివి కామెంట్స్ చేయాలనుకుంటే కనీసం రికార్డు చేస్తే అంటే తీర్పులో పార్ట్గా చెప్తే ఎవరైతే దానివల్ల విక్టిమ్స్ అయ్యామో బాధితులం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా అయినా సరే లేదా పార్టీ పరంగా అయినా సరే మేము వాటి ఎక్స్పెన్షన్ కంటే దాన్ని వారి రికార్డులోంచి తీసేయమని ఉన్న అత్యున్నత న్యాయస్థానానికి పోవడానికన్నా వీలవుతుంది అది లేకుండా ఓరల్ కామెంట్స్ చేయడం అంటే ఆ హక్కును కూడా మాకు లేకుండా చేయడం అవుతుంది అలాగని దాని మీద ఏమైనా మాట్లాడకపోతే సహజంగానే కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే కోర్టులే అల్టిమేట్గా పరిష్కరించాల్సింది ఉన్నత న్యాయస్థానాలే ఏ సమస్యనైనా పరిష్కరించాల్సింది వాళ్ళ గురించి ఆ న్యాయమూర్తుల గురించి కానీ కోర్టుల గురించి కానీ ఏమాత్రం ఇదిగా అన్నా అది మనకు మనమే మన
ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టు ఏది సమాజంలో ఉన్న ఆరోగ్యం కానీ వ్యవస్థాపరంగా ఉన్న ఆరోగ్యం కానీ మన డెమోక్రటిక్ నిర్మాణాన్ని కానీ మన రాజ్యాంగ వ్యవస్థ మనలో పాడు చేసుకున్నట్టు అవుతుంది. పొలిటికల్ గా నాలుగు విమర్శలు అటో ఇటైనా పెద్ద నష్టం లేదు కానీ అంత గౌరవం ఇస్తున్న వ్యవస్థే అక్కడి నుంచే ఒక వ్యాఖ్య వచ్చితే ఆ వ్యాఖ్య ఇంపాక్ట్ ఎంతగా ఉంటుంది. ఆ చేసిన కామెంట్ డస్ ఇట్ వారెంట్ సచ్ ఎ సీరియస్ ఇది కామెంట్. సునామీ వచ్చినట్టు ఒక పెద్ద వరద వచ్చినప్పుడు చేసే అంత ఇది నాలుగు చినుకులు పడగానే చేస్తామా? ఎక్కడో ఐసోలేటెడ్ ఒక సంఘటన జరిగితే రాష్ట్రం మొత్తం దాన్ని ఆపాదిస్తామా? ఈ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఒకటి ఉంటుంది కదా, అది 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 పాటించాల్సిన గమనించాల్సిన అవసరం లేదా అని ఒక అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈరోజు చేసిన కామెంట్స్ చూస్తే రెండు. ఒకటి, గతంలోనే కోర్టు సీరియస్గా కామెంట్స్ చేసిన సోషల్ మీడియా ఒకటి, రెండవది హెబియస్ కార్పస్ ఒకటి. రెండిట్లో కూడా చాలా, ఒకటేమో యువర్ కంట్రోల్లో లేని, రెండోది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. అందులో ఎవరైతే న్యాయవాది అప్పుడు హెబియస్ కార్పస్లో అప్రోచ్ అయ్యాడో ఆయన పే చేసిన దాంట్లో ఎంత ఇది ఉంది, పోలీసులు చేసిన దాంట్లో ఒకవేళ ఓవర్ రియాక్షన్ ఏదైనా ఉంటే దాని మీద ఏదైనా తీసుకోవడం దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కెన్ యూ జనరలైజ్ టోటల్లీ దాన్ని తీసుకొచ్చి ఎంటైర్ వ్యవస్థకు? ఏ పోలీస్ వ్యవస్థ అయితే గతంలో ఎలా ఉండిందో దాని నుంచి పూర్తిగా ఆల్మోస్ట్ ఒక రియల్ డెమోక్రటిక్ దీన్ని తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే వ్యవస్థగా గత ఏడాదిన్నరలోనే దాన్ని తీర్చిదిద్దుతున్న క్రమంలో ఆ నేపథ్యంలో ప్రశంసలకు అర్హమైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ప్రశంసలు అందుకుంటోంది కూడా. ఈ మధ్య కోవిడ్ దీంట్లో చూస్తే సెంటర్ కూడా ప్రశంసించింది. ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రజా సేవకులుగా సేవలు అందజేస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు అని చెప్తున్నారు, అభినందిస్తున్నారు. ప్రభుత్వం అలాంటి వెసులుబాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నారు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. అలాగే బాధ్యతను గుర్తు చేస్తూ ఎక్కడైనా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్షన్ కూడా అంతే సివియర్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే మీ బాధ్యత అలాంటిదని వాళ్ళు గుర్తు చేస్తూ గమనిస్తే ఈ మధ్య ఎప్పుడు గతంలో లేని రకంగా ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిన నేపథ్యం ఉంది, సస్పెన్షన్లు అరెస్టులు జరుగుతున్నాయి. అది వాళ్ళని అవమానించడం కాదు, అక్కడే ఎర్రాటిక్ ఏమైనా జరిగితే కరెక్ట్ చేసుకునే మెకానిజం కూడా మా దగ్గర ఉందని చెప్పడం. దిశ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చాం దేశంలోనే ఫస్ట్ టైం, పోలీస్ స్టేషన్లు సపరేట్ పెడుతున్నారు. అలాగే ఈ మధ్య ఎక్కడ కంప్లైంట్లు ఇచ్చి ప్రజలు ఎక్కడికో పోయి పోలీస్ స్టేషన్లు చుట్టూ చూడకుండా ఒక యాప్ డెవలప్ చేసి రిలీజ్ అయింది. అంటే ప్రాసెస్ ఎటు పోతుంది, మోర్ పీపుల్ ఫ్రెండ్లీ, అలాగే మోర్ జనం పీపుల్ పూర్తిగా వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మోడర్నైజ్ చేస్తూ ఒక సేవాభావం కూడా పోలీసుల్లో పెరిగే రకంగా ఇచ్చేస్తున్నాం. స్టేట్ మనది గర్వంగా చెప్పుకోవచ్చు. చెప్పాను కదా, ఇప్పుడు కోవిడ్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవలు నిజంగా ప్రశంసలకు అర్హమైనవి, ప్రశంసలు కూడా వచ్చాయి. ఎక్కడో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగితే అలాంటి సమయంలో ఉన్నత న్యాయస్థానం ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ని తీసుకొని అసలు పోలీసు ఉందా, వ్యవస్థ ఉందా, దీన్ని కంట్రోల్ చేస్తున్న ప్రభుత్వం ఉందా, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయిందనే, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటే నెక్స్ట్ మా విశేష అధికారాలు ఉపయోగిస్తామంటే ఆ వార్నింగ్ ఎలాంటివి కూడా అందరికీ తెలిసిందే అనేంత పరిస్థితి ఉందా? నిజంగా ఎక్కడన్నా ఉందేమో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, అక్కడ దేశంలో ఇంకో చోట ఎక్కడన్నా అలాంటివి ఉన్నాయేమో తెలియదు. కానీ ఉన్న చోటే అనట్లా, రోజు బ్యానర్లు చూస్తే దేశంలో ఎక్కడెక్కడ వేరే వస్తున్నాయి మేజర్ ఇన్సిడెంట్లు, ఎక్కడ అక్కడ కూడా నిగ్రహంతో సంయమనంతో ఉంటున్నారు. అది ఇక్కడ ఎందుకు ఇదవుతోంది అనే బాధ కలుగుతుంది, ఆవేదన చెందుతున్నాం. ఎందుకు ఒక రకమైన దీన్ని ఈ ప్రభుత్వాన్ని
నిరంతరం ప్రజాసేవలో ఉన్న ప్రభుత్వాన్ని రాష్ట్రంలో గతంలో లేనంతగా కొత్త రాష్ట్రం అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలు చేస్తూ ప్రతిదానికి జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి పారదర్శకత తీసుకొచ్చి తో చేస్తున్న ప్రభుత్వాన్ని ఒక లక్ష కేసులో లక్ష ఎఫ్ఐఆర్లు అయితే ఎక్కడో దగ్గర చిన్న తప్పు జరిగితే దాని వ్యవస్థ మొత్తానికి ఆ ప్రభుత్వం రాజ్యాంగం బ్రేక్ డౌన్ అయిందని ఎంత మాట అంటే చూపు కనిపిస్తుంది ఎవరికైనా ఆ ఆవేదన వ్యక్తం చేస్తుంది సోషల్ మీడియాకు సంబంధించినంత వరకు అందరికీ తెలిసిన విషయం అది అది ఒక అద్భుతమైన ఒక రూపం లేని ఎలాంటి రూపం లేని ఒక వ్యవస్థ వ్యక్తి తన అల్టిమేట్ స్వేచ్ఛను వాడుకునే సాధనం అంటే ఆ స్వేచ్ఛను ఎలా వాడుకోవాలి చిన్నప్పుడు చదివాను కర్ర తిప్పుతుంటే ముక్కు అవతలని ముక్కు వరకు నీకు స్వేచ్ఛ ఉంది కానీ ముక్కు తగలడానికి లేదు కదా సేమ్ అంతే నువ్వు అవతలని దాంతో వాడి ప్రైవసీలో కానీ లేకపోతే వాళ్ళ మీద అభ్యంతరకరమైన విషయాలు కానీ అవతల ప్రతిష్టం దెబ్బతీసా కానీ ఉండకూడదు మిగిలిన నువ్వు కామెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉండే ఒక అద్భుతమైన వాటి కాల ఆధునిక విజ్ఞానం అందజేసిన అవకాశం అది ప్లాట్ఫామ్ ఖచ్చితంగా దాంట్లో మీడియా అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంది దానికి కేసు పోవడానికి ఉన్న చోటనే రకరకాల మీడియాలు వచ్చిన ఇప్పుడు కాదు ఏళ్ల క్రితం కూడా బూతు పత్రికల దగ్గర నుంచి ఈ రకరకాలు వచ్చాయి వాడు పత్రికే ఇది పత్రికే అవి సర్వైవ్ అయినాయి అప్పుడు ఇప్పుడు డెమోక్రసీలో అనేది ఒకటే అల్టిమేట్లీ ప్రజలు దే విల్ డిసైడ్ నిజంగా వాడు బురద తీసుకునో లేకపోతే బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగేవాడో లేకుంటే చల్లర చిల్లరగా ఉండేవాడు పిచ్చెక్కినోడో ఇంకొక రకమైన వాడు వాళ్ళు చేసే వాటికి సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందో సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్లకు వీలైనంత వరకు అలాగే రియాక్ట్ కాక వేరే గత్యంతరం లేని పరిస్థితి దాని మీద ఎక్కువ ఎంగేజ్ చేసే కొద్దీ వాడికి స్థాయి పెంచినట్టు అవుతుందనే రియలైజేషన్ స్పృహ ఉన్నందువల్లే దేశంలో మరీ విపరీతమైనది అవి తప్ప అంతకుమించి చట్టాలు కూడా దానికి సంబంధించి ఏదో జీవిత ఖైదులు లాంటివి ఇంకోటి వేయట్ల నేరాలు బట్ అట్ ది సేమ్ టైం దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది నేను అందరూ గుర్తిస్తున్నారు దృష్టికి వచ్చినప్పుడు దానికి కేసెస్ ప్రొసీడ్ అవుతున్నారు అలాంటి బాధితులలో అగ్రశ్రేణిలో ఉన్నది మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడితో సహా మా పార్టీ అధ్యక్షుడి కుటుంబంతో సహా మా పార్టీ నాయకులతో సహా మా పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయినా సరే గతంలో కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ ఇదేంటంటే ఎవడి పాపానికి వాడు పోతాడు అలా మనం ఎవరిని అనకూడదు ఎవరైనా అన్న పెద్ద రియాక్ట్ కావద్దు ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టు ఏదైతే ఆ ఆవేదన వ్యక్తం చేసి గతంలో సోషల్ మీడియా కామెంట్స్ మీద డైరెక్షన్ ఇచ్చిందో నిజంగా అది ఒక విధంగా మంచిది ఒక రకమైన న్యాయస్థానం కూడా దీన్ని తీసుకుంది పరిగణనలోకి అనే ఒక మెసేజ్ పోవడం కిందికి దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే తీసుకోవడం అది ఎప్పటికీ మంచిదే ఎందుకంటే మిగిలిన దాని మీద కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలాంటి వాళ్ళు దుర్బుద్ధితో కామెంట్ చేసేవాళ్ళు కొంత ఇదవుతారనుకోవచ్చు కానీ దాని మీద అసలు ఎక్కడి నుంచి అది వస్తుందో తెలియదు మెసేజ్ ఎవరు పెడతారో తెలియదు ఎట్లా పట్టుకోవాలో తెలియదు దాని మీద ఫాస్ట్గా రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడం దాదాపు అంత సులభమైన విషయం కూడా కాదు దానికి సంబంధించి జరుగుతున్నప్పుడు ఒక పక్క ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తే జరుగుతున్నప్పుడు నేరుగా వ్యవస్థ మీదనే కామెంట్ చేయడం ప్రభుత్వం డెలిబరేట్గా ఏదో చేస్తున్నట్టుంది అనడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసేది నిజంగా అలాంటివి ఏమన్నా ఉంటే కోర్టుకు దానికున్న విశేషాధికారాలు ఎలాగైనా ఇచ్చేయచ్చు కానీ ఎవరైనా న్యాయస్థానాలతో గురించి క్లాష్ లేదా దాన్ని ఇది తగ్గించే రకంగా మాట్లాడగలిగిన ఇది దాన్ని ఏమంటారు మన స్పృహ ఉన్నవాడు ఎవరు చేసే పని కాదు అలాగే అసిస్ట్ చేయడానికి సిస్టమ్స్ ట్రై చేస్తాయి కోర్టు మీద వచ్చిన దానికి వాళ్ళు బాధపడుతున్నారనేది కోర్టు బాధపడుతుందని చేసి అయితే దాన్ని డిలే అయినా ఇంకొకటైనా కూడా మొత్తం ప్రభుత్వమే దానికి బాధ్యత అనడం కొంచెం ఆందోళన కలిగించే విషయం
విషయం. సో పోనీ అలా చూసినా వాట్ అబౌట్ ది కామెంట్స్ అండ్ సీఎంతో సహా ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్తో వివిధ లెజిస్లేటర్ సహా ఎగ్జిక్యూటివ్ మీద వ్యవస్థల మీద అడ్డగోలు కామెంట్లు బూత్లో రకరకాల ఇవి చేసినప్పుడు అది కూడా రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థే కదా. నిజంగా ఇటువైపు ఎవరిని అనకుండా ఒక ఒక వ్యవస్థనే అంటుంటే ఇదేదో డెలిబరేట్ కాన్షియస్గా ఎవరో చేస్తున్నారనుకోవచ్చు. ఇటువైపు రోజు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఎవరైతే పబ్లిక్ లైఫ్లో ఎంగేజ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే అది వ్యక్తిగత స్వేచ్ఛకు పరాకాష్ట సోషల్ మీడియాది. తప్పదు, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు బేర్ ఇట్. దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలనుకోవడం గాలి ఏదో దీంట్లో పట్టుకోవాలని అనుకుంటే అట్లా చేయబట్టే ఇంకా డిక్టేటర్షిప్ రావాల్సిందే. బట్ వీరేంతవరకు సంయమనంగా ఉండే వ్యక్తులకు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా హద్దులు ఉంటాయని చెప్పాలి. అలాంటి మితిమీరినప్పుడు కట్టడి చేయడానికి చెక్స్ అండ్ పెట్టి చేయాలి. అది కోర్టులు ఖచ్చితంగా ఆ పని చేస్తాయి. వాటి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ కూడా ఖచ్చితంగా ఆ పని చేస్తాయి. ఎందుకని పట్టుకొని జనరలైజ్ చేసేయడం సరైంది కాదనేది మా ఉద్దేశం. అలాగే ఈ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న వాటికి ఎందుకు కళ్ళెం వేయట్లేదు నాకు అర్థం. అట్లా పెడుతున్న రెండింటికి ఈ రెండు పత్రికలు మిగిలిన దానికి సంబంధించిన టీవీ ఏదైతే మేము ఎల్లో మీడియా చెప్తున్నామో ఇదే మీడియాకు ఇంతకంటే పెద్ద న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం నిన్న ఏమైంది నాయన అసలు కింద హైకోర్టు దాన్ని ఏమంటారు మనం ఎఫ్ఐఆర్ అసలు ఫైల్ కాగానే దర్యాప్తు ప్రారంభించకముందే స్టే ఎలా ఇస్తుంది అని ప్రశ్నించింది. ఏ విషయంలో ఈ మధ్యనే మనకి ఇక్కడ అనుభవమైన అమరావతి దీనికి స్కామ్ కుంభకోణానికి సంబంధించి ఏసీబి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తే అందులో ఓ మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆ పేరుతో ఆయన పోతే సుప్రీంకోర్టులో న్యాయమూర్తి సంబంధికులు ఆయన కుటుంబ సభ్యులు అందులో ఉన్నారనే రీజన్ అందరికీ తెలిసిన రీజన్ ఇది. అందుకోసం హడావుడిగా ఆగమేఘాల మీద అసలు అడగని ఇది కూడా విచారణ అతను పిటిషనర్ కూడా అడగండి దాన్ని కూడా మన హైకోర్టే ఇచ్చింది తీర్పు. దాని మీద స్టే ఇస్తూ అసలు దర్యాప్తునే చేయొద్దని దాని మీద ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే మరి నిన్న సుప్రీంకోర్టులో ఈ కామెంట్స్ వెలువడ్డాయి. ఇవి ఓరల్ కామెంట్సే, ఏం దీంట్లో ఇచ్చినవి కాదు. మరి అక్కడ ఓరల్ కామెంట్స్ అంతే సీరియస్గా ఉన్నాయి. ఇక్కడ ఇల్లు ఎక్కర్చినట్టు పెట్టిన ఈ హెడ్డింగులు పెట్టిన ఈ పత్రికలు దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేసాయి అనేది వాళ్ళు ఎలా ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు తెలుసు. హైకోర్టులో మేధావులు తెలుగు అర్థమైన వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు వాళ్ళైనా చూసి దీంట్లో వీళ్ళ స్వార్థం ఉంది ఈ మీడియాది దీనికి గౌరవానికో ప్రతిష్టకో రాజ్యాంగ వ్యవస్థల దీనికి సంబంధించిన దానికి సంబంధం లేదు ఇది ఒక చిన్న సెక్షన్ కుట్రపూరితంగా రాజకీయ శక్తులు మేనేజ్ చేసి మీడియా ద్వారా రెండు రాజ్యాంగ వ్యవస్థల మీద మధ్య ఒక చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని సంబరం చేసుకోవాలని చూస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనేది గౌరవ న్యాయమూర్తులు న్యాయస్థానం గుర్తించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.